మామిడికాయల సీజన్ అంటే సమ్మర్ స్టార్ట్ అవడంతోనే మనకి మామిడికాయలని తీసుకుని ఒక రెండు మూడు కాయల్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి చిన్న ముక్కల ఆవకాయని కలిపేస్తూ ఉంటారు కదా ఇలా మనం కూడా ఈ వీడియోలో మామిడికాయ ముక్కలతోటి చక్కగా ఆవకాయని కలుపుకుందామండి ఈ చిన్న ముక్కల ఆవకాయ కూడా నిల్వ పచ్చడి ఎలా కలుపుతామో అదే మాదిరిగా కలుపుకుంటే నెల నుంచి రెండు నెలల వరకు చక్కగా నిల్వ ఉంటుందండి దీనికోసం నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను ఈ మామిడికాయల్ని శుభ్రంగా నీళ్లతో కడిగేసేసి తర్వాత మనం క్లాత్ పెట్టి గట్టిగా తుడిచేయాలండి ఇలా తుడిచేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కకు పెట్టేస్తే చక్కగా ఆరిపోతుందనమాట అలా ఆరిపోయిన మామిడికాయల్ని మొక్కలుగా కట్ చేసుకుని మనం పచ్చడిగా ప్రిపేర్ చేసేసుకుందామండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వజు కుకింగ్ ఈ వీడియోలో మనం చిన్న ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసేసుకుందాం చూసేద్దాము ఇప్పుడు మనం ఈ ఆవకాయ మొక్కల కోసం చక్కగా మామిడికాయని కడిగేసాము ఇలాగా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాము ఈ మామిడికాయలో గింజ అనేది బాగా మొదరలేదండి లేతగానే ఉందనమాట అందుకనే మనకి చాకుతో కట్ చేసినా కూడా చక్కగా ఈజీగా కట్ అయిపోతుంది ఇలా మామిడికాయలని చక్కగా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఈ మామిడికాయ ముక్కలన్నిటిని ఓ ప్లేట్లో వేసేసుకుని చక్కగా ఒక అరగంట పాటు పక్కకు పెట్టేసుకోవాలండి అప్పుడు కొంచెం ఆరుతాయి అనమాట అప్పుడు మనం పచ్చడిగా ప్రిపేర్ చేసుకుంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి చక్కగా ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఎన్ని గ్లాసులు ఉన్నాయో మనం మెజర్ చేసుకుంటే తర్వాత మనం ఉప్పు కారం అనేది ఎంత వేసుకోవాలో తెలుస్తుంది మనం సోల అంటారు కదా ఆ సోల డబ్బాతో అయినా కొలుచుకోవచ్చు లేదంటే ఇలాగ టీ గ్లాస్ కానీ ఏదైనా పావుసేర గ్లాస్ కానీ ఏదైనా సరే తీసుకుని మనం ఇలా కొలిచేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి నేను తీసుకున్న మామిడికాయని నేను ఒక చిన్న టీ గ్లాస్తోనే కొలుచుకుంటున్నాను ఎందుకంటే మనకి మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఏ గ్లాస్తో అయితే ఈ మామిడికాయ ముక్కలు కొలుచుకున్నాము అదే గ్లాస్తో మెజర్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట మనం తీసుకున్న మామిడికాయ ముక్కలు నాలుగు గ్లాసుల వరకు వచ్చాయండి నేను ఉప్పు ఒక గ్లాస్ కంటే కొంచెం తక్కువగా వేస్తున్నాను అనమాట సరిపోకపోతే కలుపుకోవచ్చు కానీ పులుపు లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుందండి మామిడికాయలోని అందుకోసం అని చెప్పి మనం పర్ఫెక్ట్గా అయితే గ్లాస్ వరకు వేసుకోవాలి నాలుగు గ్లాసులకి కానీ మనం తర్వాత కలుపుకుందాము అనే ఉద్దేశంతో కొంచెం తగ్గించి వేసుకున్నాం అనమాట దీనిలోనికి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుని చక్కగా ఈ ఉప్పు పసుపు మామిడికాయ ముక్కలకి పట్టించేయాలండి ఇది పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు దీనిలోనికి నాలుగు గ్లాసులకి మనం నాలుగు స్పూన్ల ఆవాలని యాడ్ చేసుకోవాలి ఇవి పచ్చి ఆవాలే అండి ఆవాలు కానీ మెంతులు కానీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు రెండు స్పూన్ల వరకు మెంతులను కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు దీనిలోనికి గ్లాసు ఉన్న వరకు కారం యాడ్ చేసుకోవాలండి అయితే ఇప్పుడు మనం ఒక గ్లాస్ వరకు కారం దీనిలో యాడ్ చేసుకుంటాం మిక్సీ జార్లో మళ్ళీ అర గ్లాసు తర్వాత పచ్చడి కలిపేటప్పుడు యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయని చక్కగా రెబ్బర్లాగా తీసేసుకుని యాడ్ చేసేసుకుని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కారం పొడి మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని మనం ఇప్పుడు ఆవకాయ పచ్చడిని చక్కగా కలుపుకోవాలన్నమాట దీనికోసం కారం కొంచెం ముద్దల్లాగా ఉంటే కనుక చేత్తో ఇలా ప్రెస్ చేసేసి ముద్దలన్నిటిని కూడా మనం కలిపేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని మనం తీసుకున్న నాలుగు గ్లాసులకి గ్లాసు ఉన్న వరకు నూనెని యాడ్ చేసుకోవాలండి అయితే ఒక గ్లాసు ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలి మిగతా అర గ్లాసు తర్వాత పచ్చట్లో యాడ్ చేసుకుందాం మనము ఇప్పుడు ఈ ఉప్పు పసుపు కలిపిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఈ ఆయిల్లో డిప్ చేసుకోవాలండి ఈ విధంగా డిప్ చేసుకుని తరువాత మనము ఈ కారం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఈ కారం ప్లేట్లోనికి ఆయిల్లో ముంచి తీసిన ఈ మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కారము మనం వేసిన ఆవుపిండి మెంతపిండి అనేది బాగా ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి అలాగే మనం తీసుకున్న మొత్తం నాలుగు గ్లాసుల ముక్కల్ని కూడా చక్కగా ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసేసుకుని ఉప్పు కారం మనం వేసిన మసాలా అంతా అంటే ఆవపిండి మెంతపిండి వెల్లుపాయి వేసాం కదా ఇవన్నీ కూడా బాగా మొక్కలకి పట్టించేసేసి ఇప్పుడు దీనిలోనికి మనం ఇంకో అర గ్లాస్ కారంని యాడ్ చేసుకోవాలండి ముందుగా మనం ఆవుపిండి మెంతపిండి ప్రిపేర్ చేసుకున్నప్పుడే ఒక గ్లాస్ కారంని యాడ్ చేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఒక అర గ్లాస్ కారం వేస్తే మనకి పర్ఫెక్ట్గా కారం అనేది సరిపోతుంది అనమాట నేను అందుకని ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇది టీ గ్లాస్ మెజర్మెంట్తో తీసుకున్నా కదా మీరు ఏ గ్లాస్తో కావాలంటే ఆ గ్లాసు లేదా డబ్బా దేంతో అయినా సరే తీసుకోవచ్చండి ఇప్పుడు ఉప్పు కారం నూనె అంత బాగా కలిసిపోయినా ఈ ముక్కల్ని మనం ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి నేను ఆవకాయ ముక్కలు ఉప్పు కారం వేసేసి చక్కగా ఈ విధంగా కలిపేసేసి ఇప్పుడు ఈ బౌల్లో వేసేస్తున్నాను ఇప్పుడు ఈ బౌల్లోనికి ఇంకో హాఫ్ గ్లాస్ ఆయిల్ని మనం యాడ్ చేసుకోవాలి మనం మామిడికాయ ముక్కల్ని ఆయిల్లో డిప్ చేసి తీసేయగా మిగిలిన నూనె మరియు ఇంకో అర గ్లాసు నూనె మొత్తం కూడా ఇలా నూనె అంతా కూడా దీనిలో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని బాగా కలిపిన తర్వాత దీనిలోనికి మెయిన్గా వేయవలసింది ఇంగువ అండి ఇంగువ అనేది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు లేదంటే స్కిప్ చేసేయచ్చు మేమైతే కంపల్సరీగా ఇంగువ అనేది వేస్తామన్నమాట ఇప్పుడు ఈ ఇంగువ వేసి పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వెల్లుల్లిపాయ వేయట్లేదు ఇంకా ఇప్పుడు ఇది మూత పెట్టేసేసి ఒక గంట పాటు మనం పక్కకు పెట్టేస్తే మన చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూసారు కదండి ఆవకాయ అయితే చక్కగా ఊరిందనమాట మనకి ఒక గంట టైం అయితే సరిపోతుందండి ఎందుకంటే ఇవి లేత కాయలే కాబట్టి పులుసు అనేది త్వరగా ఊరిపోతుంది ఓకే అండి ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ ఆవకాయ పచ్చడిని మనం చక్కగా రైస్తో కానీ లేదంటే టిఫిన్స్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడే పట్టిన చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి మనం రైస్లో వేసుకుని వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఆవకాయ పచ్చడి పట్టేలోపు ఎలా ముందు ప్రిపేర్ చేసేసుకుంటే మనకి కొత్త పచ్చడి తిన్నామనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఓకే అండి నేను చేసిన ఈ చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి థ్యాంక్ యూ